మహిళా సంఘాలు ఈరోజు కలెక్టర్ ముందు రావడం జరిగింది. గతంలో ఆ రోజుల కిందనే పోలీసాల్లో అక్కడ ఉన్న మన రహదారి మీద రాస్తరోక చేస్తే స్థానిక రూరల్ సిఐ ఈరోజు ఏం చెప్పిందంటే, మీకు న్యాయం చేస్తామమ్మా, మీకు న్యాయం చేస్తాం, తప్పకుండా న్యాయం చేసి మిమ్మల్ని ఖచ్చితంగా వాళ్ళని తీస్తానని చెప్తే హామీ ఇస్తే ఆ రోజు మేము ధర్నా నుంచి దిగడం జరిగింది. అట్లాగే ఈ ఆ రోజు నుంచి మాకు ఏ ధర్నాలు కావచ్చు, ఏది కావచ్చు, దానికి మాకు కనీసం హామీను తీయడం లేదు. గతంలో చేసిన ఆ రోజులో కింద పోరాటంలో ఈరోజు కలెక్టర్ను న్యాయం చేయాలని ఈరోజు కలెక్టర్ దగ్గర రావడం జరిగింది. వెంటనే డిఆర్డిఓ నుంచి రావడం జరిగింది, మాకు న్యాయం చేస్తామని చెప్పి ఇలా డిఆర్డిఓ ఆఫీసు ఖచ్చితంగా పిలిపివ్వడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద చేయకుంటే రానున్న కాలంలో ఆ గ్రామంలో నుంచి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పలేదు. దయచేసి మాకు న్యాయం జరగాలి. ఎర్రటెండ్ల పోలీస్ స్టేజ్ మీద కూడా సిఐ గారు వచ్చారు, అందరు వచ్చారు, అమ్మ జరుగుతా చెప్పి వాళ్ళ ముందు ఇతరాన్ని ఒప్పుకున్నది నేను ఉండన్నది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇప్పుడు మళ్ళీ పోలీస్ గ్రామానికి వచ్చినాక నేను వెళ్ళిపోను అని చెబుతుంది. మమ్మల్ని అత్తగత చెప్తుంది ఊరందరినీ. దయచేసి న్యాయం జరగాలి, దయచేసి న్యాయం జరగాలి. ఆగారం లేదు. ఒక నేను ముసలి లంజే ముసలి లంజానున్నాను. ఆ ముసలి ముండానుడు
తిట్టాడు తిట్టుడు. నేను లీడర్ను, నేను నేను తయారు చేసిన, అందరు తయారు చేసి ఆ గురుకులు కట్టించిన, గురుకులు కట్టించి ఇలా నుంచిన, ఇప్పుడు ఉంచితే ఇప్పుడు నన్ను తిడుతున్నారు, ఆ ముసలి ముండ అంటున్నారు. నేను ఏం చేయాలి సారు? ఇక నాకు ధర్మం అయితే లేదు,